దేవుని గ్రహించి ఆనందించుతాడు. జనకాజ్ఞ పాలించు, జామదగ్ని గలంచు, జనకాజ్ఞ పాలించు, ముని వృత్తి ధరించు, వనజరించు. తండ్రి గారి మాటలు పాటించి అరణ్యములకు వెళ్ళి ముని వృత్తి ధరించి మహర్షులతో సాంగత్యము పొందుతాడు. నీ సహోదరి ముక్కు చెవులు దండించి బంచు, సబల కరదోష నాదుల సంహరించు. మోహించి వచ్చినటువంటి శూర్పణఖ యొక్క ముక్కు చెవులను లక్ష్మణుని చేత పొయ్యించి తరువాత నీవు సీతాదేవిని గ్రహించడం కారణం చేత ఆయన ఆగ్రహించి నిన్ను వధించుతాడు. అంతే కదా. అవని సుత నీవు కొనిపోవనాగ్రహించు, అది నిమిత్తము నేను రాముడని వధించు. సీతాదేవిని తీసుకుని వెళ్ళిన కారణం చేత క్రోధము చెందినటువంటి జగదీశ్వరుడు నిన్ను చంపుతాడు. కనుక సర్వేశ్వరుడైనటువంటి రామరూపిగా వచ్చినటువంటి నారాయణ చేతిలో నీకు మరణం ఉన్నది అని సదత్కుమారుడు తేల్చి చెప్పాడు. శతమానం భవతు శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవింద్రియే ప్రతిష్టతి. ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎదురుకోలు నడిపినటువంటి వారికి ఈ పద్యము చదివినందుకు చిరంజీవులు ఆశీర్వచన రూపంలో అమ్మా చిరంజీవులు మీరు నలుగురు వచ్చేయ నలుగురు ఒకసారి అగ్నిజ్యోతనుడు మవ్వ శ్రీచందన 1963లో విష్ణుదాస స్వామి వారు రచించినటువంటి ఈ ఎదురుకోలు ఉత్సవము అనుసృతముగా మధ్యలో కొన్నేళ్ళు ఆగిపోయినప్పటికీ పదే పదే